రాష్ట్రంలో డిగ్రీ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలోని యూనివర్సిటీలో పరీక్షలు నిర్వహించనుండగా 15 రోజుల్లో ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకున్నారు. కోవిడ్ మహమ్మారితో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది. దాదాపు 2 ఏళ్లుగా పాఠశాలలు కాలేజీలు బంద్ కావటంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యార్థులకు ఎలాంటి కష్టం రావద్దనే ఆలోచనతో విద్యాశాఖ పరీక్షలను వాయిదా వేసింది. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గటం, లాక్డౌన్ ఎత్తివేయటంతో పరిస్థితులు అదుపులోకొచ్చాయి. దాంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి డిగ్రీతో పాటు వృత్తి విద్యా కోర్సులకు పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. నిజానికి కోవిడ్ ప్రభావం లేకుంటే ఇప్పటికే పరీక్షలు పూర్తయి సర్టిఫికెట్లు చేతికందాల్సిన పరిస్థితి. ప్రస్తుతం డిగ్రీ, బీటెక్, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు లాస్ట్ ఇయర్ చదువుతున్న వారికి పరీక్షలు నిర్వహించడానికి అన్ని యూనివర్సిటీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రం నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు రాబోయే 2 నెలల్లో వెళ్లాల్సి రావడంతో పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే వచ్చే నెల 1వ తారీఖు నుంచి పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. జూలై చివరికి ఫలితాలు వస్తే విదేశాల్లోని యూనివర్సిటీల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం కేసీఆర్ సూచించడంతో పరీక్షలను వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఆయా ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి బయటికి వెళ్ళిపోవడానికి లేదా ఇంకా ఫర్దర్గా ఉన్నత విద్య కోసం పోవడానికి కూడా అవకాశం అది ఇవ్వాలి కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు బీటెక్ ఎగ్జామ్సే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఎంఎస్ కోసం విదేశాలకు పోవడం జరుగుతుంది. అమెరికా కానీ, కెనడా కానీ, లేకపోతే యూరోప్ కానీ, అందులో యూకే ఉంటుంది, ఆస్ట్రేలియా అటువంటి చాలా దేశాలకు, ముఖ్యంగా తెలంగాణ నుంచి వెళ్ళి విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ దేశాలకు విదేశ అంటే ఉన్నత విద్య కోసం పోతారు కాబట్టి వాళ్ళు ఈ దేశాలన్నింటిలో కూడా జూలై 20 తర్వాత నుంచి వెళ్ళి ఆగస్ట్ 1 వీక్ లోపల అడ్మిషన్స్ అయిపోతాయి కాబట్టి పిల్లలందరూ ఇప్పటికే చాలా యూనివర్సిటీలో కూడా అడ్మిషన్స్ వచ్చున్నాయి కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోవాలి కాబట్టి దాదాపుగా ఈ జూలై 1 వీక్లో వాళ్ళకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కోసం కూడా అన్ని యూనివర్సిటీలు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నది. ఆ ఎగ్జామ్స్ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా ఎగ్జామ్స్ కూడా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా అటు యూనివర్సిటీస్ ప్రణాళికను తయారు చేసుకుంటున్నాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టినా నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెలలో పరీక్షల నిర్వహణతో పాటు 15 రోజుల వ్యవధిలోని ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేసింది.